వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆంధ్ర రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలయ్యే కార్యక్రమంలో విధిగా అందరూ పాల్గొనాలని తెలియజేశారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట ప్రజలకు అమరావతి నుంచి ఓ వీడియో ద్వారా సందేశం అందించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు ఉండవు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీ మొక్కలు మోస్తూ రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు, చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.